నగరంలోని ఐమాక్స్ సమీపంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని డిసెంబర్ నెలాఖర్ నాటికి ప్రతిష్ఠిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 150 కోట్లతో చేపట్టిన విగ్రహ ప్రాంగణ నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో డీజిల్ సెస్ రూపంలో బస్సు ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్కే రోజా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం రెండో బ్లాక్ లో రాష్ట్ర పర్యాటక క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గుమ్మడికాయతో స్వయంగా ఆమె భర్త సెలవుమని దిష్టి తీశారు. కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన 40% కమిషన్ వ్యవహారం భాజపా ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది. ఈ కేసులో కర్ణాటక గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈశ్వరప్పపై తాజా కేసు నమోదైంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ అంచనాలను మించి రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు సాయంత్రం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన G7 గ్రూప్ సదస్సుకు భారత్కు ఈసారి ఆహ్వానం లభించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను ఖండించడానికి భారత్ అయిష్టత ప్రదర్శించడంపై జర్మనీ అసంతృప్తితో ఉన్న ఈ నేపథ్యంలో భారత్కు ఆహ్వానం పంపడంపై సందిగ్ధత నెలకొంది. యష్ ప్రధాన పాత్ర పోషించిన పాన్ ఇండియా చిత్రం తొలి భాగం చాప్టర్ 1 కేజీఎఫ్ ఘన విజయం అందుకుని ఇప్పుడు రెండో భాగం విడుదలకు సిద్ధంగా ఉంది. కేజీఎఫ్ 2 April 14 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియా భట్, రణబీర్ కపూర్ మరికొన్ని గంటల్లో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో రణవీర్ అలియా 7 అడుగుల బంధంలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. అమెరికా కాన్సులేట్ సిబ్బంది షాంఘైని వీడాలని ఆదేశించడాన్ని చైనా తప్పుపట్టింది. అమెరికా అధికారులు షాంఘై లాక్డౌన్ కూడా దుష్ప్రచారానికి ఆయుధంలో వాడుకుంటున్నారని చూస్తుందని ఆరోపించింది. టీ20 లీగ్ ప్రస్తుత సీజన్లో చెన్నై బోని కొట్టేసింది. నిన్న రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో చెన్నై గెలిచిన విజయం తెలిసిందే. శారద్గా రవీంద్ర జడేజాకి ఇదే తొలి విజయం.